హలో, హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు గీతు ఫైవ్. అందరూ బాగున్నారా? అండ్ ఈరోజు మంచి హెల్తీ లడ్డు రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటో కాదు, ఓట్స్ లడ్డు. అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచి బాగుంటుంది అన్నమాట. అండ్ డైలీ ఒకటి తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. ఎలా చేయాలో ఏంటో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ చూసి నాతో పాటు కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్స్ చెప్పండి. అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. 2 కప్స్ ఓట్స్ అండ్ 1 కప్ పల్లీలు అండ్ 1/2 కప్ నువ్వులు, 1.5 కప్ బెల్లం తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు మనము ఓట్స్ని నేను 2 కప్స్ తీసుకున్నానండి, ఈ కప్తో తీసుకున్నాను. అండ్ నేను రోస్టెడ్ చేసుకుంటున్నాను. అండ్ మనకు కలర్ చేంజ్ అవుతుందండి ఓట్స్ అనేది, కలర్ చేంజ్ అయ్యే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవుతుందండి మనకు. కలర్ చేంజ్ అయిందండి, మనం రోస్టర్ చేసింది ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేశాను. అండ్ ఇప్పుడు నేను 1 కప్ పల్లీలు తీసుకున్నానండి. 1 కప్ పల్లీలను కూడా రోస్ట్ చేయాలన్నమాట. స్మెల్ వస్తుందండి, పల్లీలు మనకు స్మెల్ వస్తుంటాయి కదా. అండ్ నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇది కూడా. అండ్ 1/2 కప్ నువ్వులు అండి. అండ్ మనకు లడ్డూకి చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట, నువ్వులు కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. అండ్ నువ్వులు చాలా త్వరగా మనకు అవుతాయి అన్నమాట రోస్టెడ్. అండ్ మనం నువ్వులను కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అండ్ చల్లారాక నేను ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్నాక బెల్లాన్ని మనము ఇందులోనే యాడ్ చేయాలన్నమాట మిక్సీలోనే. మనం ఇప్పుడు అన్ని టోటల్ గ్రైండ్ చేసుకుందాం. చేసుకున్నాక మనకు లడ్డు కట్టడానికి వస్తుందో లేదో చూసుకోవాలండి. ఒకవేళ రాకుంటే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్నాక మనకు అన్ని రోస్ట్ అయినాయని గ్రైండ్ చేసుకున్నాక లడ్డు మనకు కట్టడానికి వస్తుందో లేదో, ఒకవేళ రాకుంటే మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టండి. పడితే మనకు లడ్డు అనేది కట్టడానికి వస్తుంది అన్నమాట. అండ్ ఇందులో ఎలాంటి ఘీ కానీ ఎలాంటిది నేను యూజ్ చేయాలన్నమాట, జస్ట్ మిక్స్ చేసిందే నేను లడ్డు కడుతున్నాను అన్నమాట. ఇలా లడ్డు ఇలా కట్టుకోవాలండి. నేను నో షుగర్ నో అండ్ ఘీ అండ్ లడ్డు ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ లేకుండా మనం లడ్డు ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇక్కడ ఘీ కూడా యాడ్ చేయలే అన్నమాట. అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా మంచిది, చాలా బాగుంటుంది, హెల్తీకి కూడా చాలా మంచిది. అండ్ టేస్టీగా ఉంటుంది ఎమ్మెమ్మీగా. అండ్ ఒక్కసారి ప్రిపేర్ మీకు నచ్చితే మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ చూశారు కదండి ఇలా అన్ని టోటల్ ఇలా కట్టుకోవాలన్నమాట. వేడి వేడి ఉన్నప్పుడు కట్టుకుంటేనే ఈజీగా మనకు లడ్డు కట్టడానికి వస్తుందండి. చల్లారినాక మనం లడ్డు కట్టడానికి రాదన్నమాట, ఇబ్బంది అనిపిస్తుంది లాస్ట్కి. కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డుని మనం ఇలా కట్టుకోవాలి. ఇలా నేను జస్ట్ దానిపైననే జస్ట్ క్యాషూస్ అలా పెట్టాను అన్నమాట. యాక్చువల్గా మీరు అందులో కలిపి నెయ్యి యాడ్ చేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ నెయ్యి లేకుండా హెల్త్కి చాలా మంచిది. కాబట్టి ఇలానే నేను లడ్డు ఇలా చేసుకున్నాను అన్నమాట.
అండ్ చూశారు కదండి కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం 5 మినిట్స్లో లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతు ఫై. ఇట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వ్లాగ్స్, నెదర్లాండ్ వ్లాగ్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ మీకు నా అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గీతు ఫై అండ్ కీప్ స్మైలింగ్. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.